నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. లేహ్లో సైనికులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న రక్షణ మంత్రి. సైనికుల కారణంగానే దేశం సురక్షితంగా ఉందన్న రాజ్నాథ్ సింగ్. కొత్త ఢిల్లీలో బీజేపీలో చేరిన భారత పూర్వ ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, గూడూరు వైసీపీ శాసనసభ్యులు వరప్రసాదరావు, పార్టీలోకి ఆహ్వానించిన వినోద్ తావడే. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర. ఈ నెల 27 నుంచి బస్సు యాత్రలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు. 4వ విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్. వారణాసి నుంచి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీతో పోటీ పడనున్న అజయ్ రాయ్. గుంటూరులో క్షయ వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమాలు. టీబీ వ్యాక్సిన్ ను 18 సంవత్సరాలు పైబడిన వారు కూడా వేసుకోవాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్లారు. అక్కడ భారత సైనికులతో కలిసి హోలీ పండుగ జరుపుకున్నారు. లేహ్లో జరిగిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, -20కి పైగా డిగ్రీలో చలిలో దేశ రక్షణ కోసం సైనికులు విధులు నిర్వహిస్తున్నారని, హోలీ పండుగ సందర్భంగా ఈరోజు సైనికులతో తాను హోలీ పండుగను జరుపుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. దేశ రక్షణకు అంకిత భావంతో సైనికులు అందిస్తున్న సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. సైనికుల కారణంగానే దేశం సురక్షితంగా ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. చింతాజనక ఖబరే భీ ఆతీ హై. ఇన్ ఖబరో కే బావజూద్ ఆప్కో మాలూమ్ హై కి ఆప్కా దేశ్ ఏక్ ఖుష్హాల్ భరీ జిందగీ జీ రహా హై ఔర్ లగాతార్ యే హమారా దేశ్ ఆగే బఢ్ రహా హై. స్కూల్ హో యా అస్పతాల్, మందిర్ హో యా మస్జిద్ యా కార్ఖానే, ఆఫీస్ దఫ్తర్ హో యా దుకాన్, సబ్ అప్నీ అప్నీ గతివిధియో మే పూరీ తరహ సే వ్యస్త్ హై, మస్త్ హై. భారత పూర్వ ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. కొత్త ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. తిరుపతికి చెందిన గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావు కూడా బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై విశ్వాసం పెరగడంతో పలువురు ప్రముఖులు బీజేపీలో చేరుతున్నారన్నారు. దేశ రక్షణ అంశంలో 4 దశాబ్దాల అనుభవం ఉన్న భదౌరియాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. राकेश कुमार सिंह भदुरिया और वरप्रसाद राव तिरुपति के, ऐसे दो मान्यवर आज भारतीय जनता पार्टी ज्वाइन किए हैं. मैं उनका स्वागत करता हूं. एयर चीफ मार्शल भदुरिया साहब 40 साल की अपनी सेवा में उन्होंने लगभग 4,315 आवर्स का फ्लाइंग इस देश की डिफेंस सर्विस में किया है. और उनकी खासियत यह है कि जो आत्मनिर्भर भारत का एक अभियान माननीय प्रधानमंत्री जी की ओर से चलाया गया, उसमें उनकी एक सक्रियता रही. इंडियन एयरक्राफ्ट है, इलेक्ट्रॉनिक्स है, वेपन सिस्टम्स है, इसमें उनका सक्रिय सहभाग भी रहा. और मैं मानता हूं कि वायुसेना मेडल, अति विशिष्ट मेडल, परम विशिष्ट सेवा मेडल, ऐसे अलग अलग मेडल्स के द्वारा भदुरिया साहब को सम्मानित किया गया. और अभी वो अपना योगदान एक पॉलिटिकल सिस्टम में सक्रिय होकर देने वाले हैं.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అవాస్తవాలు ప్రచారం చేసేందుకే, అబద్ధాలతో ప్రజలను మోసం చేసేందుకు దేశంలో కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో జరుగుతున్న అభివృద్ధిని ఆపేందుకు ఇండియా కూటమి ఏర్పడిందని, కూటమిలో పార్టీలన్నీ పేరు మార్చుకున్నాయి కానీ వారి వైఖరి మునుపటిలానే ఉందన్నారు. इनके एक ऐसे मंत्री ने अपनी पार्टी की महिला सांसद के सामने इतनी गंदी गाली निकालते हुए आपत्तिजनक भाषा में देश के प्रधानमंत्री और दुनिया के सर्वाधिक लोकप्रिय नेता के बारे में जो टिप्पणी की, जो शब्दों का प्रयोग किया, उसकी जितनी निंदा की जाए उतनी कम है. लोकतंत्र में ऐसी भाषा के लिए कोई स्थान नहीं है. और दुनिया के सर्वाधिक लोकप्रिय नेता के लिए, देश के माननीय प्रधानमंत्री के लिए, 140 करोड़ की जनता के द्वारा चुने गए प्रधानमंत्री पर इस तरह की टिप्पणी करना, ये आपत्तिजनक भी है, शर्मनाक भी है, और इस पे माफी पूरे इंडी गठबंधन को मांगनी चाहिए. यूपीए का नाम बदला है लेकिन बहरूपीए का असली चेहरा वही है. नफरत की दुकान, सिर फोड़ने का सामान, టుకడే టుకడే గ్యాంగ్, ఈ సబ్ ఇన్కే సాథ్ హై జో మోదీజీకో గాలికే బాద్ గాలి నికాల్తే హై లేకిన్ జనతాకే మన్ మే మోదీజీ. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభిస్తుంది. 175 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టోకు సైతం తుది రూపును తీసుకువస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగేలా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో సమర్థులైన నాయకులను ఎన్నుకుంటామని కడపకు చెందిన యువ ఓటర్లు తెలిపారు. కడపలో వారు దూరదర్శన్తో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్క ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కుల మత ప్రాంత భేదాలు లేకుండా సమాజాభివృద్ధికి తోడ్పడే నాయకుడికే ఓటు వేయాలన్నారు. ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో, స్వార్థం లేకుండా రైతుల కోసము మరియు సోల్జర్స్ కోసం ఆర్మీలాగా వర్క్ చేస్తారో వాళ్ళకి నా మొదటి ప్రాధాన్యత ఓటేస్తాను. రైతులు నిస్వార్థంగా పంటలు పండించి ఎలా అయితే మనకు స్వార్థం లేకుండా పనిచేస్తారో, అలానే మన నాయకులు కూడా వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళకి నా మొదటి ప్రాధాన్యమైన నా ఓటు హక్కుని వినియోగిస్తాను. కూర్చుంటే తప్పు, నీళ్లు తాగితే తప్పు, ఇలా కులం పేరుతో తక్కువగా చూసేవారు, నేడు ఆ కులం పేరుతో తక్కువ చూసే వారి చేతిలో కూడా ఈ దేశం చరిత్రను సైతం మార్చే శక్తి ఉంది. అదే ఓటు. దేశంలో లింగం, మత ప్రాంత భేదాలు ఇవేమి లేకుండా 18 సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. మన దేశంలో అందరూ అనుకోవచ్చు ఒక్క ఓటు ద్వారా మన దేశ అభివృద్ధి ఏం జరుగుతుందని. 2004లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క ఓటు తేడాతోనే ఒక వ్యక్తికి అధిష్టాన పీఠాన్ని, మరొక వ్యక్తికి ప్రతిపక్ష పీఠాన్ని అందించింది. అలాగే 2008లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో ఒక వ్యక్తికి అధిష్టాన పీఠాన్ని, ఒక వ్యక్తికి ప్రతిపక్ష పీఠాన్ని అందించింది. నేను కూడా నా యొక్క ఓటుని మొదటిసారి ఉపయోగిస్తున్నాను. అందరూ వారి యొక్క ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే మన దేశ అభివృద్ధి కేవలం మనం ఎన్నుకునే నాయకుడి చేతిలోనే ఉంటుంది. జై హింద్. మొదటిసారి ఓటర్ని అన్నమాట. ఓటింగ్ అంటే మన అసెంబ్లీ రాష్ట్ర వరకే కాదు, మొత్తం దేశంలో కూడా ఎలక్షన్ జరుగుతుంది ఈ సంవత్సరము. ఈ సంవత్సరం నేషనల్ ఎలక్షన్తో పాటు 5 రాష్ట్రాలలో ఎలక్షన్ జరుగుతుంది, మన రాష్ట్రంలో కూడా జరుగుతుంది. అలాగే మొదటిసారి ఓటర్లు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏమంటే, మనం ఆలోచించాలి. ఒక పర్సన్, ఒక ఎలక్టెడ్, ఒక నామినేటెడ్ క్యాండిడేట్కి మనం ఎందుకు ఓటు వేయాలని చాలా ఆలోచించాలి. ఓటు అనేది చాలా ముఖ్యమైనది, అంత ఆషామాషిగా తీసుకోవాల్సిన విషయం అయితే కాదు. మనం ఈ ఓటు అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఫస్ట్ టైం ఓట్ చేసే వాళ్ళ గురించే మాట్లాడతాం. సో ఈ విషయాలు అనేటివి ఫస్ట్ టైం ఓటర్స్ అనే వాళ్ళు చాలా గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలియకపోయినా ఇంటర్నెట్ ద్వారా, మనకు పెద్దల ద్వారా మనం ఈ ఓటు అవేర్నెస్ అనేది తెలుసుకోవాలి, మన ఓటు విలువ ఏంటో తెలుసుకోవాలి. ఎంత సీజన్డ్ ఓటర్స్ అయినా, ఇంతకుముందు చాలాసార్లు ఓటు వేసిన వాళ్ళు అయినా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, మనం ఇచ్చే ఓటు ఒక్క ఓటుతో ఏం జరుగుతుందిలే, ఏమవుతుందిలే అనేది కాదు. ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్. అలాగే
మన భవిష్యత్తు మన ఓటు, మన ఓటు మన భవిష్యత్తు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. క్షయ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా కోలుకోవచ్చునని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా గుంటూరులో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ టీబీ ముక్తు భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కేసు లేని 8 పంచాయతీలను టీబీ ముక్తు పంచాయతీలుగా గుర్తించామన్నారు. ప్రస్తుతం టీబీ వ్యాక్సిన్ను 18 పైబడిన వారు కూడా వేసుకోవాలని ఆమె సూచించారు. సో మన డిస్టిక్లో చూసుకుంటే మనకి జనవరి నుంచి ఇప్పటిదాకా 1145 కేసులు ఉన్నాయండి. అదేవిధంగా మనకి డిస్టిక్లో పాపులేషన్ వైజ్ 6 టీయూ యూనిట్లు ఉన్నాయి, టీబీ కంట్రోల్ యూనిట్స్ ఉన్నాయి మన డిస్టిక్ పరంగా. సో అన్ని చోట్ల కూడాను మనము ఓపీ అవి చూసుకుంటూ వెంటనే స్పాట్ డయాగ్నోసిస్ మైక్రోసిస్ వెంటనే మన సేమ్ డే మనము చెప్తున్నాము. ఇదే కాకుండా మనకి ఈ టీబీ వ్యాక్సిన్ బీసీజీ వ్యాక్సిన్ మనం ఇంతకుముందు 1 లోపు పిల్లలకే ఇచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడు అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషను నేషనల్ వైజ్గా మనము ఇప్పుడు ప్రారంభించబోతున్నాము 1 వీక్లో. అది 18 ఇయర్స్ ఎబో వాళ్ళందరూ కూడాను ఈ టీబీ రాకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని నేను అందరి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. 2030 నాటికి సంపూర్ణ క్షయ నిర్మూలన దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి గాంధీ సర్కిల్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయ వ్యాధికి గురైన వారి పరిసర ప్రాంతాల్లో ఉండేవారికి కూడా వ్యాధి సోకే అవకాశం ఉందని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప వైద్య కేంద్రానికి వెళ్లి మందులు ఉపయోగిస్తే 6 సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని అన్నారు. టీబీ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ట్యూబర్క్లోసిస్ అనేది ఒక భయంకరమైన కమ్యూనికబుల్ డిసీజ్, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే డిసీజ్లలో ఈ టీబీ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. సో ఒక్క టీబీ పేషెంట్ పాజిటివ్ అయినా కూడా ఆయన 15 ట్రాన్స్మిషన్ అనేది చేస్తాడు. ఇది ఒకరి నుంచి ఒకరికి దగ్గడం ద్వారా తుమ్మడం ద్వారా వ్యాప్తి చెందుతుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇది టీబీ వ్యాధి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే 2 మించి దగ్గు ఉండడము, జ్వరం రావడము, బరువు తగ్గిపోవడము, గల్లపడ్డము, గల్లలో రక్తం పడ్డము, అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే టీబీ పరీక్ష అనేది ప్రతి చోట మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ ప్రతి పిహెచ్సిలో కూడా ఈ పరీక్ష అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే పరీక్ష చేసుకొని టీబీ వ్యాధి నిర్ధారించుకుంటే వెంటనే మనకి గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డ్రగ్స్ అనేవి, మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉన్నాము. జిల్లాలో దాదాపు ఇప్పుడు ఆన్లైన్ కేసులు వచ్చి 1630 ఆన్లైన్ టీబీ కేసులు రన్నింగ్లో ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి అందరికీ మనము డాక్టర్ ద్వారా మందులు ఇస్తున్నాం ఫ్రీగానే ప్రతి ఒక్క టీబీ పేషెంట్కి గల్ల పరీక్షలు. 5 వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట జనసేన ఇన్ఛార్జ్ యు ప్రవీణ్ తెలిపారు. సూళ్లూరుపేట పట్టణంలో నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ప్రాంత టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఉపాధి లక్ష్యంగా పెట్టుబడులకు అధిక ప్రాధాన్యతనిచ్చే టీడీపీని ప్రజలు గెలిపించాలని కోరారు. జనసేన పార్టీ కార్యాలయాన్ని రోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యాలయానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ముఖ్య నాయకులు అందరూ విచ్చేశారు. అదేవిధంగా మా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎంపీ శ్రీమతి నెలవల విజయశ్రీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆమె గెలుపు కొరకు ఇక్కడ ప్రతి ఒక్కరూ సులూరుపేట నియోజకవర్గ జనసైనికులైతే ఇక్కడ నుంచి మేము పనిచేసి మా అభ్యర్థిని అసెంబ్లీకి పంపించే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సులూరుపేట నియోజకవర్గం ఇక్కడ పిచ్చేసిన పెద్దలందరికి, జనసేన కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ, అందరూ ఈ 50 కష్టపడి పనిచేసి ఈ నా గెలుపుకే కారణం అవుతారని కోరుకుంటున్నాను. సైకిల్ గుర్తుకి అందరూ ఓటేసి
ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది, టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది, ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫ్ ఏ ఫాస్టే, ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే, లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో, ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టి, యూపీఐ కూడా, 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. క్షయ ఒక అంటువ్యాధి అయినప్పటికీ ప్రాణాపాయం లేకుండా వైద్యం అందుబాటులో ఉందని కర్నూలు జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రం అధికారి డాక్టర్ ఎల్ భాస్కర్ తెలిపారు. కర్నూలులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ 1882 మార్చి 24 డాక్టర్ రాబర్ట్ క్యాచ్ ఈ వ్యాధి వైరస్ను గుర్తించారని, అప్పటి నుంచి ఈ రోజును ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినంగా జరుపుకుంటున్నామన్నారు. క్షయ వ్యాధిని సకాలంలో గుర్తించి మెరుగైన వైద్యం, మందులు వాడడం ద్వారా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవచ్చునని చెప్పారు. ప్రభుత్వం ఈ వ్యాధి నివారణకు ఉచితంగా మందులను అందిస్తుందని తెలిపారు. కనుక్కున్నారు క్షయవ్యాధి కారకం ఏ ఏ క్రిమి వల్ల అయితే క్షయవ్యాధి కలుగుతుందో అది ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్. ఫస్ట్ డిటెక్ట్ అంటే సమాజంలో దాగి ఉన్న కేసెస్ అన్నిటినీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కనుక్కొని, మిస్ కాకుండా వాటికి తొందరగా కనుక్కొని ట్రీట్, నెక్స్ట్ పార్టీ ట్రీట్, అందరికీ ఖచ్చితంగా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వాలి. మొండి టీబీ అయితేనేమి, సెన్సిటివ్ టీబీ అయితేనేమి, వీటన్నిటికీ కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఎంత తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే అంత తొందరగా టీబీ అంతమవుతుంది. అంటే ఆ మనిషిలో టీబీ బెసిలై కార్యక్రమమైన బెసిలై చచ్చిపోతాయి, అదేవిధంగా అతని నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కూడా తగ్గిపోతుంది. 2025 నాటికి క్షయ వ్యాధిని నివారించే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అనంతపురం జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ అనుపమా జేమ్స్ పేర్కొన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సర్వజన ఆసుపత్రుల్లో క్షయ వ్యాధిగ్రస్తులకు అందించాల్సిన వైద్య సేవలపై ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనుపమా జేమ్స్ మాట్లాడుతూ ఎవరిలోనైనా క్షయ వ్యాధి లక్షణాలు కనిపిస్తే సకాలంలో చికిత్స అందించడం ద్వారా తొందరగా కోలుకుంటారన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం అని జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ 24th మార్చ్ అనే దాన్ని మేము ప్రపంచ క్షయ దినోత్సవంగా జరుపుకున్నది అయితే ఆనవాయితీ. ఈ రోజులో మెయిన్గా మేము ప్రీ యాక్టివిటీస్ అండ్ పోస్ట్ యాక్టివిటీస్ చేస్తుంటాము. ముఖ్యంగా మనకి ఫ్యూచర్ జనరేషన్లో పిల్లలు కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, అలాగే వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాము. అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి వాళ్ళలో క్విజ్ కాంపిటీషన్స్ కానీ వేరే ఎస్ఏ కాంపిటీషన్స్, ఎలిక్యూషన్స్ ఇలాంటివి మేము యాక్టివిటీస్ కండక్ట్ చేసి వాళ్ళలో ముఖ్యంగా వాళ్ళ నుంచి కోఆపరేషన్ అనేది టు ద ఫ్యూచర్ సొసైటీ అనేదాన్ని మేము ఒక ఉద్దేశంతో మేము ఈ యాక్టివిటీస్ చేస్తుంటాము. ఈ 2025 నాటికి మేము టీవీని ఏం అంతం చేయాలనుకుంటున్నాము, ఇవంతా ఒక యాక్టివిటీస్ లాగా చేస్తూ దీనికోసం 2025 నాటికి మేము టీవీని మొత్తం అంతం చేయాలన్న ఉద్దేశంతో ముందడుగులు వేస్తున్నాము. క్షయరహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి తెలిపారు. ప్రపంచ క్షయ నివారణ దినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని రుయా ఆసుపత్రి నుంచి ర్యాలీ నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా రెవెన్యూ శాఖ అధికారి కె పెంచల కిషోర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు దూరదర్శన్తో మాట్లాడుతూ క్షయ వ్యాధికి చికిత్స ఉందన్నారు. 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. టీబీ వ్యాధి అనేది ఇంతకుముందు కనుక్కోవడమే కష్టంగా ఉండింది. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లో మన ఎమ్మెల్యేఎస్పీ నుంచి, ఏఎన్ఎం నుంచి, ఆశా నుంచి, మెడికల్ ఆఫీసర్ నుంచి, ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే టీచింగ్ హాస్పిటల్లో కానీ ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్ళి కూడా మనము ఆరోగ్య సురక్షలోన గల్ల పరీక్ష కూడా చేయడం జరిగింది. తద్వారా దాదాపు మన జిల్లాలోనే మనము 85 కేసులు కూడా గుర్తించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా పిహెచ్సిలోనే మనకి మందులు దొరుకుతున్నాయి. సో అదేవిధంగా మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. వాళ్ళకి ఎంత మెడిసిన్ ఇవ్వాలి, ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఏ స్థాయిలో వాళ్ళు దీనికి ఇన్ఫెక్షన్స్ అయినారు అనే దాన్ని గుర్తించి
అందరికి కూడా ఆ శరీర మోతాదులో మందులు ఇచ్చే పరిస్థితికి మనం అందరూ వచ్చాం. కానీ కావాల్సింది ఏంటంటే ఒక అవగాహన, ఆ వ్యక్తికి ఇది చేరాలి, ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయాలి, అతనికి ఈ మెడిసిన్ ఇవ్వాలి, ఆ మెడిసిన్ ఇచ్చిన తగ్గించిన తర్వాత అది మళ్ళీ మనకి రిపోర్ట్ కావాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. భీమవరంలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజితా వేజెండ్ల కలిసి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఉల్లంఘనపై ఇప్పటి వరకు 41 ఫిర్యాదులు అందాయని, వాటిలో 29 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. జిల్లాలో 5 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పౌరులకు సంబంధించిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నామన్నారు. సభలు సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా ఎన్కోర్ అనుమతి తీసుకోవాలన్నారు. ఓన్లీ ఫామ్ 6 మాత్రమే ఇప్పుడు అక్సెప్ట్ చేస్తున్నాము. ఫామ్ 6 అంటే కొత్త అడిషన్స్ ఉన్నాయి, సో ఎవరు 18-19 గ్రూప్ ఆర్సే బయట జిల్లా నుంచి మ్యారేజ్ అయ్యి వచ్చారు, సో ఓన్లీ ఫామ్ 6 మాత్రమే ఇప్పుడు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఫామ్ 7 ఫామ్ 8కి మనం అప్రూవల్ ఇవ్వాలి. తర్వాత జిల్లాలో ఒక 5 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది, అండ్ నేను ఎస్పీ గారు యాజ్ వెల్ యాజ్ ఎస్సీబీ ద్వారా కూడా ఆ చెక్ పోస్ట్లో కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి కేటగిరీ మీద చెక్ చేయాలి, ఎవరైనా ఒక ర్యాలీ చేయాలి, ఎవరైనా ఒక వ్యక్తి డోర్ టు డోర్ పర్మిషన్ కోసం సే ఒక రౌండ్ కానీ ఆర్ బైక్ ర్యాలీ పెట్టాలి, కాన్వాయ్ మొత్తం ఎన్కోర్ ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్యాక్ ఎన్కోర్లోనే పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం పర్మిషన్ ఇస్తాము, లేకపోతే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ తెలుసు. అన్నిటికీ 3 ఇయర్స్ అరౌండ్ పనిష్మెంట్స్ ఉన్నాయి. సో 153B దే రైట్ స్పీక్ this is especially with respect to social media or promoting negative feelings religious groups madhya caste community groups madhya enmity chesedi. So this is a time when which a lot of things happen on social media. So if anything comes into our notice where in social media lo two groups madhya hatred chese posts ostunayi and we will be able to track that is we have the technology to be able to track it in Instagram, Facebook, X and WhatsApp groups. So, admins ki konni baajatulu unnai. So, avanni kuda telusukoni dan prakaranga munduku nadchukunte baagundi. We want to be able to conduct elections in a free and fair manner wherein nishpakshapatanga manamu prajalaki dhairyamga undali with that they can go and vote. 2 months we should be able to live in a peaceful atmosphere. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దాసరి మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, సభలు, ప్రచారాలకు 48 గంటలు ముందుగానే అనుమతి కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే వార్తలపైన కూడా నిఘా ఉందని పేర్కొన్నారు. ఉద్రేకపూరిత పోస్టులు కానీ మత కులపరమైన వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. లోక్సభ ఎలక్షన్లు చాలా రాష్ట్రాల్లో జరగబోతున్నాయి, దేశమంతటా లోక్సభ ఎలక్షన్లు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ 16వ తేదీ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావడం జరిగింది. సో దాని ప్రకారం చాలా ఏవైతే మార్చుకోవాలో ఎక్కడైతే ఏవన్నా ఆల్రెడీ చేయడం జరుగుతోంది. అన్అఫీషియల్గా కనుక ఎవరన్నా పొలిటికల్ మీటింగ్స్ పెట్టినా, పొలిటికల్ ర్యాలీస్ పెట్టినా, ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రోగ్రామ్కి కంపల్సరీ పర్మిషన్ ఉండాలి. అలా లేకపోతే ఎంసీసీ వయలేషన్ కింద మనం కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ మొదలుపెట్టాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ ఏంటి అంటే 48 అవర్స్ ముందు ఎన్కోర్ యాప్ కానీ సువిధ యాప్ ద్వారా కానీ పర్మిషన్కి అప్లై చేసినట్లయితే ఈ వితిన్ మీకు స్టిప్యులేటెడ్ టైంలోపు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మాత్రమే మీ ప్రోగ్రామ్స్ని నిర్వహించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే ఒక రకమైన ఎలక్షన్ అనేటప్పటికి ఒక రకమైన టెన్స్ అట్మాస్ఫియర్ వస్తుంది. ఎలాంటి ఉద్రేక పరిచే స్టేట్మెంట్లు కానీ, ఎలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఇవ్వద్దని కోరడం జరుగుతుంది. అలా ఎందుకంటే మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి స్టేట్మెంట్ని, ప్రతి ఈవెంట్ని కూడా మనము సర్వలెన్స్ పెట్టి, ప్రతి దాని మీద నిఘా పెట్టి, ప్రతి స్టేట్మెంట్ని ఈవెన్ ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది.
విద్యార్థి దశ నుంచే సమాజ అవసరాలకు తగ్గట్లుగా నైపుణ్యాలను లోతైన జ్ఞానాన్ని పునికి పుచ్చుకుంటే ఏదైనా సాధించవచ్చునని ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ వై సురేష్ రెడ్డి, యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ చింతా సుధాకర్లు పేర్కొన్నారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం 18వ వ్యవస్థాపక దినోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన ప్రగతి అభివృద్ధి దిశగా వెళితే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. యూనివర్సిటీ 18వ ఫౌండేషన్ డే జరుపుకుంటున్నాము, అదేవిధంగా కాలేజ్ డే 2024 సెలబ్రేషన్ కూడా ఈరోజు జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం మాకు. ఒరిజినల్గా అయితే 2006 సంవత్సరము మార్చి 8వ తారీఖు మాకు ఫౌండేషన్ డే అనేది జరుపుకోవడం ఆనవాయితీ. కానీ ఈ సంవత్సరము 3 రోజులు మాకు హాలిడేస్ వచ్చిన వలన స్టూడెంట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు ప్రత్యేకంగా కాలేజ్ డే అండ్ ఫౌండేషన్ డే జరుపుకుంటున్నాము. ప్రత్యేకంగా నేను చెప్పుకోవాలనుకుంటే, యూనివర్సిటీ పుట్టి 18 సంవత్సరాలు అయినా కానీ చాలా అభివృద్ధిని చెందుతుంది. ఒకే అకాడమిక్స్లో కానీ, రీసెర్చ్లో కానీ, ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్లో కానీ చాలా అభివృద్ధి సాధించామని చెప్పచ్చు. మాకు అలాగే ఎక్స్ట్రా మ్యూరల్ గ్రాంట్స్ కానీ, ఫండింగ్ కానీ నేషనల్ బాడీస్, ఇంటర్నేషనల్ బాడీస్తో చాలా సపోర్టివ్గా చేసాయి. ఈరోజు మనం కాలేజీ అండ్ ఫౌండేషన్ డే జరుపుకుంటున్నాం 18వ వార్షికోత్సవం. సో దీంట్లో మా యూనివర్సిటీ చాలా అభివృద్ధి చెందింది. సో మాకు రీసెంట్గా 20 కోట్లు రిసార్ట్ గ్రాంట్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం మేము ఫర్బ్ అనేది ఒక దానిపైన పోతున్నాము, దాంట్లో కూడా చాలా వచ్చే అవకాశం ఉంది. సో యూనివర్సిటీలో చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు, వరల్డ్లో చాలా ర్యాంక్స్ కూడా వచ్చాయి మాకు. యాక్చువల్గా ప్రొఫెసర్ శంకరనాయన్కి 2% ఇన్ ద వరల్డ్ అనే దీంట్లో అవార్డు కూడా వచ్చింది. నెల్లూరులోని రంగనాథుని క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు దూరదర్శన్తో మాట్లాడుతూ, ఉత్సవాల్లో భాగంగా రంగనాథుడు ఉభయ దేవేరులతో కలిసి భక్తులకు దర్శనమిస్తున్నారని చెప్పారు. విశేష పుష్ప ఆభరణ అలంకారాలు, ఉపచారిక అర్చనలు, ద్వారదర్శన హారతులతో స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తున్నామన్నారు. అల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉత్సవాలలో భాగంగా చంద్రప్రభలో రంగనాథుడు ఉభయ దేవేరులతో దేదీప్యమానంగా మనకు దర్శనమిస్తాడు. ఈరోజు విషయంలోకి వస్తే, ఆళ్వార్లు అనేటువంటి వారు భగవంతుడి యొక్క దివ్య ఆయుధములే ఆళ్వార్లుగా అవతరించారు. అందులో మొదలాళ్వార్ అంటే మొదటి ఆళ్వార్లు అని తమిళంలో పదానికి అర్థం. కొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, వేయాళ్వార్ అనేటువంటి ముగ్గురిని ఎక్కడ విడివిడిగా చెప్పకుండా మొదలాళ్వార్లు, మొదటి ఆళ్వార్లు అని చెప్తూ ఉంటారు. ఆహా, నా నేత్రములతో నేను గంచానే బంగారు మేలితో ఉండేటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని గరుడవాహన రూపుడై నేను చూస్తూ ఉన్నాను, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అని తన కలిగినటువంటి నేత్రానందాన్ని కొనియాడతాడు. అదే విధమైనటువంటి పద్ధతిలో ఈరోజు కూడా స్వామివారి ముందు చదివేటువంటి పాశురాలలో ఆ పాశురములనే స్వామివారిని చూస్తూ పాడడం జరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీఎన్ భట్టి కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలు పోసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఎస్వీఎన్ భట్టికి ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.